कांताय कल्याण निधये निधये अर्थिनाम श्री वेंकट निवासाय श्री निवासाय मंगलम ఈ ప్రాణం దేని దారినది పోదే ఎవరి దారిన వెళ్ళిపోతుంది ఈ ఉన్న నాలుగు రోజుల్లో అనే జాడ్యంలో పడిపోయి సంపాదన అనే వ్యామోహంలో పడిపోయి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా పరాయి వాళ్ళు అనే భేదభావంలో పడి నశించిపోతున్నావు నా మాట విను దుఃఖం చెందకు ఆశ నెరవేరకపోతే దుఃఖం వస్తుంది వాడెవడు నావాడు అనుకున్నావు నావాడన్నవాడు నీకు దగ్గర కాకపోతే నీకు ఆశ దూరం అయిపోయి దుఃఖంగా మారింది కాబట్టి ఆశని విడిచిపెట్టటమే దుఃఖం నుంచి బయటపడటం అనే ఒక గొప్ప సూత్రం ఎవరికైనా దుఃఖం వస్తే దుఃఖం నుంచి బయటపడాలంటే ముందు ఆశని తొలగించుకోవాలి ఆశ ఎప్పుడు వస్తుంది అది నాది అనుకోవడం వల్ల అంటే అనుక్షణము నాది నేను అనే మమకారం విడిచిపెట్టు అనగానే రాజుగారు అలాగేనండి మీరు చెప్పాక దుఃఖాన్ని విడిచిపెట్టానన్నట్టు అప్పుడు ఆ మహర్షి ఇప్పుడు నీ దగ్గర దుఃఖం లేదు కదా కాబట్టి నీ కొడుకుని తీసుకొస్తున్నాను నీ కొడుకు ఇప్పుడు ప్రస్తుతం యమలోకంలో ఉన్నాడు అయినా నా తపశ్శక్తితో వాడిని బతికించి నీకు అప్పగిస్తున్నా అని ఆ రాజుగారు కొడుకుని తిరిగి యథాతథంగా అప్పగించాడు ఆ రాజు బ్రహ్మానంద భరితుడై ఈ రోజు నుంచి కుమారుడు బతికినా చచ్చినా నాకు ఐశ్వర్యం వచ్చినా రాకపోయినా ఒకే రకంగా ఉంటానని ఒట్టు పెట్టుకుని వెళ్ళాడు నేను ఆనాడు హిమాలయ పర్వత ప్రాంగణంలో బదరికావనంలో ఆ ఋషి ద్వారా ఈ బోధన తెలుసుకున్నాను కాబట్టి రాజా నీకు రహస్యం చెబుతున్నాను విను నువ్వు ఒక జంతువు వెంటబడ్డావు ఆ జంతువు దొరికిందా సంతోషం దొరకకపోతే దుఃఖం ప్రతి వస్తువు ఎప్పుడు ఎలా దొరుకుతుంది ఇవాళంటే ఆ జంతువు దొరకలేదు కాబట్టి ఏడుస్తున్నావు ఒకవేళ దొరికింది అనుకుందాం ఇవాళ జంతువు దొరికింది రేపొద్దున ఇంకో వ్యక్తి దొరకాలనుకుంటావు వాడు దొరకడు అప్పుడేం చేస్తావు ఓ మంచి అందగత్తి కనపడింది ఆమె నీకు భార్య అవ్వాలనుకున్నావు అవ్వలేదనుకో ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడూ మనకి లభించని వస్తువులు కొన్ని ఉంటూనే ఉంటాయి అసలు మనకి లభించేవి తక్కువ లభించనివి ఎక్కువ ఉంటాయి ఈ అలభ్య వస్తువులుని చూచినప్పుడల్లా ఇవి నాకు కావాలి నాకు కావాలని ఎంత గింజుకున్నా అవి రావు అవి రావాలని కోరుకోవడమే దుఃఖం అవి రావాలని కోరుకోకపోవడమే సుఖం అంటే నీకు రహస్యం చెప్పనా ఇప్పుడు ఋషభుడనే పేరుతో ఉన్న నేను అసలు ఎందుకు సన్యాసిని అయ్యాలనుకుంటున్నావు ఒకప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను నీ దగ్గరకు వచ్చి భిక్షాందేహి అన్నాను నువ్వు ఇవ్వలేదు దాంతో నాకు కోపం వచ్చింది ముష్టి ఎత్తుకుంటూ ముష్టిని కూడా పొందలేని బతుకు బతుకైనా ఎంతకంటే అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటే మంచిదనిపించి ఆ రోజు నుంచి నేను యాచన విడిచిపెట్టి అడవిలోకి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను నీ దగ్గరకు వచ్చి ముష్టి అడిగి ఆ ముష్టి తరక్క వెనక్కి వచ్చిన వాడిని నేను అడుక్కుని అడుక్కున్నప్పుడు ఏదైనా దొరికితే ఆనందం పొంది ఎవడన్నా ఏదన్నా ఇవ్వకపోతే ఏడ్చిన వాడిని చివరికి విసుగొచ్చి తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాను మన జీవితంలో ఎప్పుడూ యాచకులమే మనం నువ్వేమనుకుంటున్నావు నేను రాజుని గనక ఎవరిని అడుక్కోవడం లేదు అనుకున్నావు నువ్వు అడుక్కుంటున్నావు ఎవరిని అడుక్కుంటున్నావు భగవంతుడిని ఎంతకంటే గొప్ప రాజ్యం కావాలి ఎంతకంటే గొప్ప ఐశ్వర్యం రావాలి ఎంతకంటే గొప్ప కీర్తి రావాలని యాచన నువ్వు చేస్తూనే ఉన్నావు నువ్వు కూడా జింక దొరకపోతే ఆ జింక కోసం నన్ను యాచన చేయడానికే వచ్చావు ప్రతి జీవి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు యాచకుడే ఈ యాచన నుంచి బయటపడటమే ఆశని జయించడం కాబట్టి వస్తు వ్యామోహాన్ని విడిచిపెట్టు ఆశ నెరవేరకపోయినా సరే దుఃఖం చెందకపోవటమే సుఖమంటే ఒక వస్తువుని వెతుక్కోవడం తప్పు కాదట ఆ వస్తువు దొరకకపోతే దానికోసం ఏడవడమే దుఃఖం ఏడవకుండా ఉండు వస్తే వచ్చింది లేకపోతే లేదనుకుంటే ఇక నీకు దుఃఖం రాదు అని ఋషభుడు ఒకప్పుడు సుమిత్రుడనే ఋషికి చెప్పాడు కాబట్టి ధర్మరాజా ఆశ చాలా ప్రమాదమైనది చాలా పొడగైన తాడు లాంటిది ఆశ అంటే ఆశ అనే పాశం అలా సాగుతూనే ఉంటుంది ఎప్పుడు దాని వెంట మాత్రం పడకూడదు దానికి ఒకటే సూత్రం వస్తువు వచ్చినా రాకపోయినా నిర్లిప్తంగా ఉండు వచ్చిందా అది సంతోషం రాలేదా అది సంతోషం అలా అనుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఆశాపాశానికి బంధితుడు కాడు అప్పుడు దుఃఖం రాదు దొంగల్ని దుర్మార్గుల్ని అలాంటి వాళ్ళని ఎలా ప్రోత్సహించడం ప్రోత్సహించకుండా ఉండడం అలాగా సహజంగా రాజు అన్నవాడికి పక్కన పరివారం ఉంటుంది ఆ పరివారంలో ఒక్కొక్కప్పుడు దొంగలు చేరతారు ఒక మంచి పనికి బయలుదేరేవాడికి పాపాత్ముల యొక్క మోక పక్కన చేరితే ప్రమాదం వచ్చి పడుతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళ విషయంలో ఎలా జాగ్రత్త పడాలి అన్నాడు ఆయన అందుకే రాజు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి సహజంగా రాజుగారి రాజ్యంలో అలజడి రేగింది అంటే ఈ అలజడి వెనకాతల ఎప్పుడూ మంచివాళ్ళు ఉండరు ఎక్కువగా దుర్మార్గులే ఉంటారు అందుకే ఎవరైనా ఒకళ్ళు స్ట్రైక్ చేస్తే ఆ స్ట్రైక్లో దుర్మార్గులు దోపిడీ ఒక చేరతారని చెప్పాడు
ప్రజలు ఎప్పుడైనా రాజుగారి మీదకి తిరుగుబాటుకు వస్తున్నారంటే ఆ తిరుగుబాటులోకి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది దుర్మార్గులు, ధ్వంసం చేసేవాళ్ళు, ప్రజల్ని రాజుని ఇద్దరిని పాడు చేసేవాళ్ళు ఉంటారు. దొంగలకి దుర్మార్గులకి ఎక్కువ మూకు ఉంటుంది, మంచి వాళ్ళకి ఫాలోయింగ్ తక్కువ ఉంటుంది. మంచివాడు మంచి పని చేస్తామంటే వెనకాతలు ఎంతమంది వస్తారు? మంచి పనికి సహకారం కొంచెం తక్కువ ఉంటుంది, మంచి పార్టీలో జనం కొంచెం తక్కువ ఉంటారు, నీచులు వెనకాతలు ఎక్కువ ఉంటారు. అందువల్ల సహజంగా దొంగతనం పారే చోట, దుర్మార్గత్వం జరిగే చోట, హింస జరిగే చోట మూక ఎక్కువగా ఉంటారు, అంటే జనం ఎక్కువ వస్తారు. అటువంటి వారిని ప్రోత్సహించిన రాజు నాశనం అయిపోతాడు, అంటే వాళ్ళని పార్టీలో చేర్చుకున్నవాడు ఎప్పుడు నాశనం అయిపోతాడు. ఈ దుర్మార్గుల్ని దొంగల్ని తన పక్కన చేర్చుకుని వాళ్ళ ద్వారా తాత్కాలికంగా విధ్వంసం సృష్టించేవాడు, వారి వల్ల తానే నాశనం అయిపోతాడని చెప్పాడు సుస్పష్టంగా భీష్ముడు మహాభారతంలో శాంతి పర్వంలో 3వ అధ్యాయంలో. వీళ్ళు దుర్మార్గులు కదండి, వీళ్ళు నీచులు, దోపిడీకి అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళని తాత్కాలిక ప్రయోజనం కోసం, తాత్కాలికంగా వాళ్ళ వల్ల ఏదో ప్రయోజనం వస్తుంది మనం చేర్చుకుంటే వాడిని ఎలా నాశనం చేశారో వీడిని అలాగే నాశనం చేస్తారు. అది పాము కదా, పాము కాటేయడం లక్షణం. పాముని ఇతరులను చంపడానికి వదిలితే అది వాణ్ణి కాటేయడమే కాకుండా కొంతకాలం పోయాక నిన్ను కూడా కాటేస్తుంది. అందువల్ల అన్యాయంబున బొదలిన సైన్యము చే సమర జయము సమకూరదు, అనూనన్యాయపరులుగాంతురు మాన్యత్వము దస్యులైన మనుజాధీశ. అన్యాయముగా లోకద్రోహము చేసే కొంతమంది జనాన్ని వెంట పెట్టుకుని మనం ప్రయోజనం సాధించాలని ప్రయత్నిస్తే ప్రయోజనము తాత్కాలికముగా వచ్చినట్టు వచ్చి చెట్ట చివరికి మనల్ని, వంశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాయి. సమరజయము సమకూరదు, యుద్ధంలో విజయం రాదు. ఎప్పటికైనా న్యాయం తప్పని వాడు, అసాంఘిక శక్తిని తన దగ్గరకి చేరదీయని వాడు, ధర్మపరుల్ని మాత్రమే వెంట పెట్టుకునేవాడు మాత్రమే గౌరవం పొందుతాడు. అందువల్ల గొప్పవాణ్ణి అనుకున్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీచుల్ని, దొంగల్ని, కుట్రదారుల్ని, దోపిడీ పరుల్ని, ఇటువంటి వారిని పొరపాటు కూడా తన సైన్యంలోకి రానివ్వకూడదు, తన పార్టీలోకి వెళ్ళని రానివ్వకూడదు, అంతే, తన వైపుకు రానివ్వకుండా చూసుకోవాలి. దొంగలైనా మంచిగా ఉండడం మొదలు పెడితే, మంచి వాళ్ళని రప్పించుకుంటే, లేక దొంగలైనా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళు పైకి వస్తారు, మోక్షం పొందుతారు. ఇటువంటి దానికి ఒక గొప్ప కథ చెబుతాను విను అని ఉదాహరణగా కాపవ్యోపాఖ్యానాన్ని చెప్పాడు భీష్ముడు. పూర్వం పారియాత్ర అనే ఒక పర్వతం మీద ఓ బోయవాడు ఉండేవాడు. వాడు జన్మతః బోయవాడు, కానీ చాలా ఉత్తముడు, ధర్మం ఎరిగినవాడు, హింస చేయటానికి ఇష్టపడేవాడు కాదు, అన్యాయంగా దొంగతనం చేసి సంపాదించడం ఇష్టం లేదు, గొప్ప న్యాయపరుడు. కొంతమందికి పుట్టుకతో అలా మంచి లక్షణాలు వస్తాయి, అందుకని అందరూ వాడిని కాపవ్యుడు అన్నారు. కాపవ్యుండను పేరను దీపించిన అతని భూరితే జముకని రక్షాపరుడు వలయుమనకని ఆపలమున గల్గు దస్యులందరూ తమలో. వాణ్ణి కాపవ్యుడు అనేవారు, మంచి బలవంతుడు వాడు. ఒకేసారి 1000 మంది వీరుల్ని ఎదుర్కొని పడగొట్టగలిగేవాడు, 1000 మందితో యుద్ధం చేసేంత బలం ఉన్నవాడు. ఆ అడవిలో చాలా మంది దొంగలున్నారు. ఈ దొంగలు విడివిడిగా ఎవరికి వాళ్ళు 5, 6, 10 మంది జట్లు కట్టి అడవి గుండా వెళ్లే వాళ్ళందరినీ దోచుకుని బతికేవారు, దొంగతనాలతో దోపిడీలతో బతికేవారు. అప్పుడప్పుడు రాజభట్లు వచ్చినప్పుడు ఈ 5, 6, 10 మందితో విడివిడిగా ఉండడం వల్ల వాళ్ళని చీల్చి చెండాడు పోతూ ఉండేవారట. దొంగల్ని చంపడం రాజుగారి కర్తవ్యం కనుక ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి దేశపు రాజులంతా ఈ దొంగల్ని చంపుతూ ఉండేవారు. అయినా ఈ దొంగ బుద్ధి పోయేది కాదు. ఈ అడవిలో ఉన్న దొంగలంతా 5, 10, 12 ఒక గుంపుగా చేరి ప్రజల్ని దోచుకునేవారు. ఒకరోజు నా దొంగలకు ఒక అనుమానం వచ్చింది, ఇలా విడివిడిగా మనందరం కలిసి ఏడుస్తున్నాం, మనం చేసే దొంగతనాల వల్ల మనకి ఎప్పటికప్పుడు శత్రుత్వం పెరుగుతోంది, రాజుగారి భటులు మనల్ని చంపుతున్నారు, మనకి నాయకుడు లేకపోవటం వల్ల కదా ఈ కష్టం వచ్చింది, కాపవ్యుడనేవాడు మనలో గొప్ప వీరుడు, 1000 మందితో యుద్ధం చేయగలడు, ధర్మాత్ముడు, అటువంటి వాడొక్కడు మనకి నాయకుడిగా ఉంటే, మనల్ని రక్షించేవాడుగా ఉంటే మనకి సుఖం ఉంటుంది, తిండి లభిస్తుంది అనుకుని దొంగలంతా ఒకసారి కలిసి కాపవ్యుడి దగ్గరికి వెళ్ళి, ఓ కాపవ్య, మేమంతా విడివిడిగా ఎవరిదారిని వాళ్ళని బతుకుతున్నాం, దొంగతనాలతో బతుకుతున్నాం, దోపిడీలతో బతుకుతున్నాం, దీనివల్ల దుర్మరణం పాలవుతున్నాం, మాకు కూడా అశాంతి వస్తోంది, మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని మంచి మార్గంలో నడుపన్నారు. అంటే దొంగలకు కూడా సద్బుద్ధి వచ్చింది, అందుకని అతన్ని నాయకత్వం వహించమన్నారు. వెంటనే కాపవ్యుడు ఏమన్నాడు తెలుసా,
నేను బలవంతుణ్ణి కదా అని మాత్రమే మీరు నా దగ్గరకు వచ్చి నన్ను రాజుగా ఉండమంటే నేను ఉండను. బలవంతులు చాలా మంది ఉంటారు, నేను చెప్పిన మాట వింటే మీకు నాయకుడిగా ఉంటాను. అంతేగాని బలం ఉంది కదా అని నన్ను నాయకుడిని చేసుకుని మీరు చేసే దొంగతనాలకి, దోపిడీలకి, లేక వాహనాలు తగలబెట్టడానికి, జనాల్ని చంపడానికి, ఏడిపించడానికి నన్ను వాడుకుంటానంటే నేను ఒప్పుకోను. నేను చెప్పిన మాట వింటే మీకు నాయకుడిగా ఉండి మిమ్మల్ని అందరినీ పోషించే భారం నాది అన్నాడు ఆయన. మీరు ఏం చెబితే చేస్తా ఉన్నారు వాళ్ళు. అయితే ఈ రోజు నుంచి మీరు అడవిలోంచి వెళ్లే వాళ్ళు ఎవరిని దోచుకోవడానికి వెళ్ళలేరు. ఆడవాళ్ళని చెరపట్టడం అసలు కుదరదు. మీకు వ్యవసాయము, పశుపోషణ ఇవి నేను నేర్పుతాను. హింస, దొంగతనము, స్త్రీలోలత్వం విడిచిపెట్టారా? నేను మిమ్మల్ని మంచి ఐశ్వర్యవంతుల్ని, సంపద కలిగిన వాళ్ళనిగా చేస్తాను. నా మాట వింటారా అంటే అతను అంటే అందరికీ గౌరవం కాబట్టి నువ్వేం చెబితే చేస్తాం, మా అందరికీ ఇంత అన్నం పెట్టి మమ్మల్ని సుఖంగా తలెత్తుకు బతికేలే చేయమన్నారు వాళ్ళు. వాళ్ళందరికీ నాయకుడై అడవిలో కొంత భాగాన్ని వ్యవసాయం వంకతోటి బాగు చేయించి వారందరి చేత వరి మొదలైన ధాన్యాలన్నీ పండింపజేయించి వాళ్ళందరూ హింస అనే వృత్తిని విడిచిపెట్టేలా చేసి దొంగతనాలు వాళ్ళ చేత మాన్పించి ఆడవాళ్ళని చెరపట్టడం మాన్పించి వాళ్ళకి నాయకుడై వాళ్ళ ద్వారా ఎన్నో మంచి పనులు చేయించాడు. గొప్ప అటవీ సామ్రాజ్య స్థాపన చేశాడు. దాంతో వాళ్ళకి ఏమైంది? తిండి దొరికింది, పని దొరికింది. అనవసరంగా అక్కడ ఎక్కడ తిరగడాల వల్ల దుర్మరణం పాలైపోయేవారు పూర్వం దొంగతనాల్లో. ఇప్పుడు దుర్మరణాలు తగ్గాయి, ప్రజల్లో కూడా పేరు వచ్చింది. ఈ అడవిలోంచి వెడితే సుఖంగా ఉందిరా, పూర్వంలాగా ఆడవాళ్ళకి భయం లేదు, ఎత్తుకుపోయేవాళ్ళు లేరు, దొంగతనాలు చేసేవాళ్ళు లేరు, చంపేవాళ్ళు లేరు, ఎంత మంచి వాళ్ళని పొగిడారు. దాంతో రాజుగారికి తెలిసి వచ్చి, ఒరే మీరు ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బిస్తున్నానని రాజుగారు కూడా ధన సాయం చేశాడు. దాంతో అడవిలో మంచి అద్భుతమైన గృహాలు కట్టుకుని ఇంకా ఇంకా సుఖవంతమైన జీవితం సాగించారు. దానివల్ల క్రమక్రమంగా ఇంద్రుడు మెచ్చుకుని వాళ్ళున్న అడవిలో సక్రమంగా వర్షాలు కురిపించడం వల్ల వీళ్ళకి జలం కూడా సమృద్ధిగా లభించింది. మనం ధర్మంగా నడుచుకుంటే ఇంద్రుడికి ఆనందం కలిగి వర్షాలు కురిపిస్తాడండి, వర్షాలు కురిస్తే సుఖంగా బ్రతకవచ్చు. ఈ విధంగా హాయిగా సస్యశ్యామలమై ఆ అడవిలో కాపవ్యుడు, కాపవ్యుణ్ణి అనుసరించిన దొంగలు సుఖంగా ఉన్నారు, ఇహం పొందారు. చచ్చిపోయాక అందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు. ఒక్కరు కూడా ఆ కాపవ్యుడితో ఉన్న దొంగల్లో ఒకడు కూడా నరకానికి వెళ్ళలేదు, అందరూ స్వర్గానికి వెళ్ళారు. అందుకే ఇక్కడ భీష్ముడి కథ చెప్పి కులంతో సంబంధం ఏముంది, దొంగ అయితేనే దొంగలు ఒక మంచి దొంగని నాయకుడిగా ఎన్నుకోవడం వల్ల అడవిలో గొప్ప ధర్మ సామ్రాజ్య స్థాపన చేశారు. కాబట్టి అడవియా రాజ్యమా దీంతో సంబంధం లేదు. మన పక్కనున్న వాళ్ళు ధర్మాత్ములై ఉండాలి, మన నాయకుడు గొప్పవాడు అయి ఉండాలి, ఆ నాయకుడితో పాటు ఉన్నటువంటి వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండాలి. అందుకే ఈ కాపవ్యుడి చరిత్ర వింటే సకల శుభాలు కలుగుతాయి అన్నాడు భీష్ముడు. ధర్మరాజుకి కథ చెప్పి ఫలశ్రుతి కూడా చెప్పాడు. దొంగల భయం ఉండదు. ముఖ్యంగా ప్రయాణానికి వెళ్ళేవాడు ఎవడన్నా ఈ కథని తలుచుకుని ప్రయాణం అయితే వాడి బ్యాగ్ ఎవడో కొట్టేయడు, వాడి పరుసు ఎవడో కొట్టాడు, వాడికి దొంగ భయం ఉండదని చెప్పాడు. అంతే, దస్యు అంటే దొంగల యొక్క భయం ఉండదు. రోజు మీరేం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ కాపవ్యుడి చరిత్ర, కాపవ్యుడు అనేవాడు అడవిలో ఉన్నాడు, దొంగలందరూ వాడిని రాజుగా ఉండమన్నారు, వాళ్ళకి రాజుగా ఉండి మీరు పాపాలు చేయొద్దన్నాడు, వాళ్ళ చేత పాపాలు చేయించకుండా వ్యవసాయాదులు చేయించాడు, దాంతో ధర్మ సంస్థాపన అయ్యింది, దాంతో వాళ్ళు ఇహం పరం పొందారు. ఎంతకంటే పెద్ద గొప్ప కథ కాదుగా, చిన్నది కథ అవడానికి భారతంలో చిన్న కథే. ఈ కథని రోజు గుర్తుకు తెచ్చుకోవడం చాలా లాభం. ఇది ప్రయాణ సమయంలో కనుక గుర్తుకు తెచ్చుకుంటే, దీన్ని నెమరేసుకుంటే దొంగల బాధ ఉండదు. ఎప్పుడైనా అడవుల్లో తిరిగేటప్పుడు లేకపోతే పావులున్న చోటకి వెళ్ళేటప్పుడు ఈ కథని కనుక మనం గుర్తుకు తెచ్చుకుంటే, ఈ కథని నెమరేసుకుంటే సర్ప బాధ ఉండదు, మృగ బాధ ఉండదు. వ్యాపారాలు చేసేవాళ్ళు రోజు దీన్ని తలుచుకుంటే వ్యాపారంలో క్షేమం కలుగుతుంది. అడవుల్లో తిరిగేవాడు ఎప్పుడు ఏ బాధ పడడు. కాబట్టి ఈ కథని ఎప్పుడూ కూడా కంఠస్థం చెయ్యాలి, పదే పదే మనం తలుచుకోవాలి, ఇతరులకు చెప్పాలి. ఉత్తమోత్తమ కథ ఈ కాపవ్యుని చరిత్ర. ఈ కథ అంతా విని సంతోషించి, హఠాత్తుగా ఆపదలు మీద పడుతూ ఉంటాయి కదా, ఈ ఆపదల నుంచి బయటపడటం ఎలాగా, ఆపదల నుండి ఎప్పుడు ఎలా బయటపడాలో ఓ మంచి మార్గాన్ని చెప్పమని భీష్ముణ్ణి ధర్మరాజు అడిగాడు. అప్పుడు భీష్ముడు గొప్ప మాట చెప్పాడు, ఆపదలు ఎప్పుడు ఎలా వస్తాయో ముందు అంచనా వేసుకోవాలి, దీర్ఘకాల ప్రణాళిక ఒకటి వేసుకోవాలి. ఇవాళ మనం చేస్తున్న పని వల్ల భవిష్యత్తులో మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనుకోవాలి. కాబట్టి ముందే ఆపదల గురించి ఆలోచించుకోవాలి, ఆపదల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి,
ఒకవేళ అప్పటికప్పుడు ఆపదొస్తే అందులోంచి బయటపడడానికి కూడా ఆలోచన చెయ్యాలి. ఇలా చెయ్యకపోతే ప్రమాదం. దీనికి మూడు చేపల కథ ఒకటి చెబుతున్నాను విను. పూర్వకాలంలో ఒక భయంకరమైన కేకారణ్యంలో మంచి విశాలమైన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోకి కొండవాగులోంచి నీరు వచ్చేది. ఈ నీరు ఈ చెరువులో నుంచి ఒక చిన్న తుమ్ము గుండా మరో పెద్ద మడుగులోకి వెళ్ళేది. ఆ మడుగులో నుంచి సముద్రంలోకి వెళ్ళేది. అంటే ఒక పెద్ద వాగు నుంచి చెరువు, ఈ చెరువులోంచి మరో చెరువు, ఆ చెరువులో నుంచి సముద్రంలోకి నీరు ప్రవహిస్తూ ఉండేది. అటువంటి ఒక పెద్ద మడుగులో, ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. ఆ మూడు మంచి స్నేహంతో ఉండేవి. అందులో ఒక చేపకి దీర్ఘదర్శి అని పేరు, రెండో దానికి ప్రాప్తకాలజ్ఞుడు అని పేరు, మూడో దానికి దీర్ఘసూత్రుడు అని పేరు. అందులో దీర్ఘదర్శి అనే చేప సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించేదిట. సాధారణంగా మనం రేపు ఏం జరుగుతుందా, ఇప్పుడు ఏం జరుగుతుందా అని ఆలోచన చేసి ఆ తాత్కాలిక ప్రయోజనంతో సంతోషం పొందుతాం. కానీ ఈ దీర్ఘదర్శి అలా కాకుండా, ఇవాళంటే మనం చెరువులో బాగానే ఉన్నాం, ఆఫ్టర్ 1 ఇయర్ చెరువు ఎలా ఉంటుంది, అప్పుడు ఇందులో నీళ్లు ఉంటాయా ఉండవా, ఎండిపోతుందా, అప్పుడు ఏం చెయ్యాలి అని ఎప్పుడో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకునేదనమాట. దీర్ఘకాల ప్రణాళిక, భవిష్యత్తును ఆలోచించకుండా ఏ రోజుకు ఆ రోజు ఏదో రకంగా గడిపేస్తే ఎలాగా. కాబట్టి దీర్ఘదర్శి చాలా దీర్ఘకాలాన్ని ఆలోచనలో పెట్టుకుని బతికేది. రెండోది ప్రాప్తకాలజ్ఞుడు, అది ఇప్పటికిప్పుడు ఎలా బయటపడాలి గండం నుంచి, లేక ఈ క్షణంలో ఈ ప్రయోజనం ఎలాగా పొందాలి అని ఆలోచించేది. పాపం మూడోది ఏ ఆలోచన లేకుండా ఏదో అలా బతికేస్తూ ఉండేది. ఒకసారి ఈ మూడు చేపలు పొద్దుటే సమావేశం అయ్యాయి. అందులో కృతయుగంలో చేపలు, అందుకని మూడు ఒకసారి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అందులో ఈ దీర్ఘదర్శి ఏమంది, మిత్రులారా మన చెరువులో నీరు క్రమక్రమంగా తగ్గుతున్నది, అందులో రాబోతున్నది వేసవికాలం, ఇప్పుడే నీరు ఇలా కొంచెం తగ్గుతుందంటే అప్పుడు ఈ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోవచ్చు, ఎండిపోయాయంటే చేపలు పట్టేవాళ్ళు వచ్చేస్తారు, నీరు తగ్గినప్పుడు వచ్చి పట్టేస్తారు, మన అందరం వాళ్ళ కడుపుల్లోకి వెళ్ళిపోతాం, ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ చెరువులో నుంచి పక్క చెరువులోకి నీరు ఎడుతోంది, ఆ చెరువులో నుంచి సముద్రంలోకి నీరు కొంచెం ప్రవహిస్తోంది, కొంచెం ప్రవాహం ఉన్నప్పుడే ఈ వాలు వెంబడి మనం ఆ చెరువులోంచి సముద్రంలోకి పోదాం, బతుకుతాం సుఖంగా. ఏమంటారనగానే అప్పుడు రెండో చేపంది, ఎప్పుడో ఏదో ప్రమాదం వస్తుందని ఎప్పటి నుంచి ఈ చెరువులోంచి వెళ్ళిపోతామా, మనకు హక్కు భక్తాలతో ఉంది, అంతగా కష్టం వస్తే ఆలోచిద్దాం అందిట. ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచన, ఆ చేపల వాళ్ళు వచ్చినప్పుడు కదా, ఇంకా నీళ్లు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు కంగారు పడ్డం అంది. పాప మూడో చేపంది, అస్సలు మీరంతా బుర్ర తక్కువతో ఆలోచిస్తున్నారు, ఇన్ని నీళ్లున్న చెరువు ఎండుతుందా, చేపలు పట్టుకునేవాడు వస్తాడా, వాడి మోహం వాడెక్కడొస్తాడండి, వాడిని పడగొట్టం అంది పాపం. ఏమో నాకెందుకు వచ్చింది, నాకు మాత్రం ఎందుకో ఈ చెరువులో ఉండడం భయం వేస్తోంది అనుటయు, ఇది కజ్జము కాదని పల్కుచూ దీర్ఘదర్శి అంబుశ్రోతో జనితా భయముకు పథమునజని చొచ్చెన్ పెద్ద మడువు సమ్మదలీలన్. ఏమోరా నాకు భయంగా ఉంది, కీడెంచి మేలించమన్నారు, నా కంటికి ఈ నీటి యొక్క విధానం అర్థమవుతున్నది, ఇప్పుడైతే ఈ మడుగులో నుంచి ప్రవాహం పక్కనున్న పెద్ద మడుగులోకి ఎడుతోంది, ఆ ప్రవాహం గుండా పెద్ద చెరువులోకి పోతాను, అందులోంచి సముద్రంలోకి పోతాను, నా ప్రాణరక్షణ నేను చూసుకుంటాను అని పాపం దీర్ఘదర్శి ఆ జల ప్రవాహం గుండా తన పెళ్ళాం బిడ్డలతో పాటు పెద్ద మడుగులోకి వెళ్ళిపోయి హాయిగా సుఖంగా ఉంది. అప్పుడు ఈ రెండు మూడు మాత్రం చచ్చ ఇప్పటి నుంచి ఉన్న ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఎంత పిచ్చిదో, ఎప్పుడో భవిష్యత్తుట ఇంత పిచ్చాళ్ళు ఉంటారా, సుఖంగా ఉన్న బతుకుని పాడు చేసుకుంటారా అనుకుని నవ్వుకున్నాయి. ఇది జరిగిన 10-15 రోజుల కల్లా బాగా ఎండలు ముదిరాయి, మొత్తం మడుగులో నీరు చాలా బాగా ఎండిపోయింది, దాంతో ఈ మడుగులోంచి పక్క మడుగులోకి వెళ్లే ప్రవాహం ఎండిపోయింది. ఇప్పుడు చేపలు పట్టేవాడు చూశారు, అరే ఈ మడుగులో నీళ్లు చాలా తగ్గే, ఎక్కువ బురద ఉంది, బురద ఎక్కువగా ఉన్నప్పుడు చేపలు పట్టేసుకోవడం మంచిది, లేకపోతే అవన్నీ ఎలాగో చస్తాయి, నీరు తగ్గినప్పుడు చేపలు పట్టడం అంటే చేపల వాళ్ళకి ఇష్టం అన్నమాట, అప్పుడు పట్టడం తేలిక కనుక. ఆ పక్కనున్న మడుగు అంటారా సరస్సులో ఉంది, అందులో చేపలు వేసి పట్టడం కష్టం, ఇందులో చేపలు పట్టేద్దాం రేపే వద్దాం అని మర్నాడు పెద్ద పెద్ద వలలు, బుట్టలు, తాళ్ళు మొదలైనవన్నీ వేసుకొచ్చేశారు. వేసుకొచ్చి 100-200 మంది యమకింకరులాగా నల్లగా ఉన్న శరీరాలతోటి గోచి గొడ్లు కట్టుకుని అందులో దిగిపోయారంతే.
ఆ వలంగ వేసేసి వలలేసి బొట్లేసి గేలాలు వేసి ఈ చేపలు కనిపించిన వాటిని పట్టేశారు. ఆ చేపలకు ఒక పెద్ద తాడు పట్టుకొచ్చి మూతుకు కుట్టేసి తాటాకులతోటి వాటి అన్నిటికీ గేలంలాగా కట్టేశారట. తాటాకుని పొడుగ్గా సన్నగా చీల్చి ఆ తాటాకుకి గుదిగుచ్చి బయట పారేశారు ఒడ్డు మీద. పాపం ప్రాప్తకాలజ్ఞుడు చూశాడు, మా మిత్రుడు చెప్పనే చెప్పాడు, అందుకే వాడు ముందే జాగ్రత్త పడ్డాడు, అయ్యో కర్మ గాలిపోయింది అనుకుని వెంటనే దానికి కొంచెం తెలివితేటలు ఎక్కువ మెల్లిగా వెళ్ళి ఒకడు ఒక తాడుకి చేపలను గుచ్చుతున్నాడు. ఆ తాడు దగ్గరికి వెళ్ళి వాడు గుచ్చినట్టుగా నోటితో కరిచి పట్టుకుంది. వాడేమనుకున్నాడు, ఈ చేపను తానే గుచ్చాను అనుకున్నాడు. ఇది ఆ తాడుకి తనే కరిచి నోటితో పట్టుకుని వీడెక్కడో ఓ చోట నన్ను పక్కన పెట్టినప్పుడు నీటిలోకి దూరిపోతానని ఓ నాటకం ఆడింది. అందువల్ల ఆ పొడుగ్గా ఉన్న తాడుకి నోటితో అలా కరిచి పట్టుకుని చచ్చినట్టు పడుంది. పాపం మూడవడు ఉన్నాడే పాపం దీర్ఘసూత్రుడు, వాడు మాత్రం ఎగిరెగిరి పడ్డాడు. ఎగిరెగిరి పడతావంటే దిక్కుమాలిన చేప అని బడితి పెట్టో దెబ్బ కొట్టి పటక్కన కొట్టేసి దాన్ని చంపేసి పొట్లో వేసేసాడు ఒకడు. ఈ విధంగా మొత్తం చేపలన్నింటినీ పట్టేశారు. పట్టాక ఈ చేపలన్నీ బురదలో ఉన్నాయి కదా, అందుకని బురద చేపలన్నీ పక్కనున్న చెరువులోకి తీసుకెళ్లి ఇలా జాడించి కడగడం మొదలెట్టారు. వీళ్ళు తాళ్లు కట్టారు కనుక అవి పోతాయనే బెంగలేదు. ఈ పక్కనున్న మడుగులో తాడుతో కట్టబడిన చేపల్ని జాడిస్తూ ఉండగా అందులో ఇలా మూతితో కరిచి పట్టుకుని ఉన్నదిగా ప్రాప్తకాలతుడు టక్కున నీళ్లలో అలా పెట్టగానే బుడుంగు నీళ్లలో మునిగిపోయింది, తప్పించుకుంది. వాడికి తెలియదు అది ఇన్ని చేపల మీద ఓ చేప అందులో మునిగిందనే విషయం కూడా వాడికి తెలియదు. చాలా జాగ్రత్తగా నేక్గా తప్పించుకుంది, ఎందుకంటే వాడు దానికి మూతికి తాడు గుచ్చలేదు, అదే ఖర్చు పెట్టుకుంది కనుక. ఆ విధంగా మొత్తం మీద ఆ మడుగులో పడి ప్రాణాపాయం నుంచి బయటపడింది. అందుకని భీష్ముడు ఈ కథని ధర్మరాజు గారికి చెప్పి ఇప్పుడు అర్థమైందా, ప్రమాదాలు ఎప్పుడు వస్తాయని ఎప్పటికప్పుడు జాగరూకులమై ఉండాలి. ఆపదలు వచ్చాక అప్పటికప్పుడు బయటపడటం కొంచెం కష్టం, కాబట్టి దీర్ఘదర్శిలాగా భవిష్యత్తులో రాబోయే ఆపదలను దృష్టిలో పెట్టుకుని ఆ గండం నుంచి బయటపడడానికి ముందే జాగ్రత్త పడాలి. వాడు ముందే వెళ్ళిపోయాడు కనుక సుఖపడ్డాడు. లేదా రెండవది ఒకటి ఉంది, ఆపదలు ఎల్లవేళలా చెప్పిరావు కదా, అందువల్ల హఠాత్తుగా ఆపద వస్తే చాలా తెలివితేటలతో ప్రాప్తకాలజ్జుళ్లాగా ఎగిరి పడకుండా చచ్చిన వాళ్ళ నటించి తాడుకి తనంత తానే నోటితో కరిచి పట్టుకుని నీళ్లలోకి వెళ్ళినప్పుడు జారుకున్నట్టుగా జారుకోవాలి. అంటే అప్పటికప్పుడు మంచి ఆలోచన చేసి గండం నుంచి బయటపడాలి. అలా కాకుండా ఎగిరెగిరి పడితే ఆపదకి ఎదురీదితే అప్పుడు దీర్ఘసూత్రుడిలాగా చావు దెబ్బలు తిని చస్తాడు, ప్రాణాపాయ స్థితి తెచ్చుకుంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మహారాజు అన్నవాడు ప్రజలకి చెప్పాలి, ఆపదల్లోంచి బయటపడడానికి ముందే ప్రణాళిక వేసుకోవాలి, ఒకవేళ కష్టం వస్తే ఆ కష్టంలోంచి బయటపడడానికి మంచి ఆలోచన చెయ్యాలి. ఇన్ని చేసినా కూడా కర్మకలితే ఏం చేయలేము, కానీ ముందు తనంత తాను తెలివితేటలతో ఆపదల్లోంచి బయటపడడం చాలా అవసరం.